of Rabah. ఇంత పొద్దున్నే ఎవర్రా ఫోను? ఈ డబ్బా ఇదికి పని పాట లేదా? అబ్బా స్వర్గంలో ఉన్నట్టుందిరా. ప్రతిరోజు ఇలా 3 కిలోమీటర్లు వచ్చి పోస్తూ పోస్తూ చూస్తూ చూస్తూ 20 ఏళ్ళు గడిచిపోయింది. ఇలాంటి ప్రాబ్లం పగాడికి కూడా రాకూడదురా. ఈ ప్రాబ్లంకి సొల్యూషనే లేదా? అబ్బా రగులుతుంది మొగలి పద. ఏంటి ఐడియా ఆనందమా? ఐడియా ఫార్ ఎనీ ప్రాబ్లమా? మన ప్రాబ్లం కూడా ఐడియా ఉంటుందంటావా? భగవంతుడా, నా ప్రాబ్లం కూడా ఈ దిగడ ఐడియా ఉంటే బాగుండేమో. స్విచ్ పోసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది దేవుడా. ఎన్ని చెట్లు చచ్చిపోయాయి అబ్బా నా స్విచ్కి. నా ప్రాబ్లంకి ఐడియా ఆనందం ఒక ఐడియా ఇస్తాడంటావా? ఏమో ట్రై చేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్, నేను సిడీని మాట్లాడుతున్నాను. సిడీనా? పప్పి టామీ జూలీ పోయి ఇప్పుడు సిడీలు డివిడీలు వచ్చేసాయా? ఇంకా నేను హోమ్ థియేటర్ పెట్టుకోవాలా? అది నా కొడుకులు పెట్టుకుంటాలే సార్. సార్ ఇంతకీ మీరు ఐడియా ఐడియా ఆనందం. ఐఎమ్ ఐడియా ఆనందం. మరి మీరేంటి సార్ మనుషుల పేర్లు వదిలేసి ఐడియా బిఎస్ఎన్ఎల్ ఇలాంటి నెట్వర్క్ పేర్లు పెట్టుకున్నారు? ఇంకా నేను పోస్ట్ ఆఫీస్ రైల్వే స్టేషన్ పెట్టుకోలేదు. ఫ్యూచర్లో ఈ పేర్లని కామన్ అయిపోతాయి కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది సార్, అర్జెంట్గా మిమ్మల్ని కలవాలి సార్. అంతర్జింట అయితే నేను చాలా కాస్ట్లీ. కాస్ట్ ఎంతైనా పర్వాలేదు సార్, నాకు చుక్క కారాలు అంతే. అయితే అర్జెంటుగా 5 నిమిషాల్లో మా ఇంటికి వచ్చాయి. సార్ 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 సిడి. అవును సార్, మీరు ఐడియా ఐడియా ఆనందం గారా? ఎస్. నైస్ టు మీట్ యు సార్, కూర్చోవచ్చా? ఎస్ కూర్చోవచ్చు. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? కామన్ ప్రాబ్లమే సార్. కామన్ ప్రాబ్లమా? అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అసలు ఏం చాలా కాస్ట్లీ. అయితే ఇంతకీ ఆ కామన్ ప్రాబ్లం ఏందో చెప్పు. అందరికీ కామన్గా వస్తుంది సార్, ఆ కామన్గా రాకపోవడమే నాకు ఒక పెద్ద ప్రాబ్లం. సరే ఏంటి ఆ ప్రాబ్లం? ఇదే సార్ నా ప్రాబ్లం. ఏంది ఇదే నీ ప్రాబ్లం? క్లారిటీగా చెప్పయ్యా. సార్ నాకు అర్జెంట్ అయ్యి పోద్దామని వెళ్ళినప్పుడు నన్ను ఎవరైనా చూసినా నేను ఎవరినైనా చూసినా నాకు స్విచ్ రావడం లేదు సార్. పోసింతేనా? బాత్రూంలో పోసుకోవచ్చు కదయ్యా. సార్ నాకు బాత్రూంలో వాటర్ డ్రాప్స్ సౌండ్ ఇచ్చినా కానీ నాకు రాదు. ఎవరూ లేని ప్లేస్కి వెళ్తే తప్ప అక్కడ జిప్పు ఓపెన్ కాదు సార్. ఓహో సార్, మీరు నమ్మతారో నమ్మరో సార్, ప్రతిరోజు 3 కిలోమీటర్లు అవతలకి వెళ్ళి పోసుకొని వస్తున్నాను సార్. చాలా ప్రాబ్లం అయిపోయింది సార్, నా ప్రాబ్లంకి మీ దగ్గర అయినా సొల్యూషన్ ఉంటుందేమో అనేసి వచ్చాను సార్, ప్లీజ్ సార్. అయితే నీది పెద్ద ప్రాబ్లమే. ప్రతి ప్రాబ్లంకి ఒక ఐడియా ఉంటుంది, ఆ ఐడియా నా జోబిలో ఉంటుంది. సార్ లెక్క ఎంతైనా పర్వాలేదు సార్. ఈ ప్రాబ్లంకి సింపుల్ సొల్యూషన్, కళ్ళకి గంతలు కట్టుకో, చెవుల్లో పత్తులు పెట్టుకో. నిన్ను ఎవ్వరూ ఆపలేరు, నువ్వు ఎవరిని చూడలేవు. ఒకవేళ చూసినా నీకు కనిపించరు, నీకేం వినిపించదు, ఎవరైనా మాట్లాడినా వినిపించదు. పో, ఎంజాయ్ చేసుకో, ఓపెన్ చేసుకో, పో. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే పర్వాలేదు. ఓకే 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 అలాగే. మీరు నిజంగానే సూపర్ సార్, మీరు నిజంగా డాక్టర్ ఐడియా ఆనందం సార్. ఇంతవరకు ఏ డాక్టర్ ఇలాంటి ఐడియా సీలేదు సార్. వెంటనే వెళ్ళి దాన్ని అమలు పరుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే.
ఎవరబ్బా ఈడు చెవికి దూదులు రెడీ పెట్టేసుకుంటే ఒక పని పోతుందరా దేవుడా కానీ దూరు ఏంద్రయ్యడు చెవులో పత్తులు పెట్టాడు అయి వినపడడం లేదే నా కళ్ళకు కర్చీఫ్ కట్టేస్తే ఓ పని అయిపోతుంది నాకు ఇంక ఈ ప్రపంచమే కనవు ఐడియా ఆనందమా నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నాను నా చుచ్చు త్వరగా వచ్చేట్టుగా చూడు దేవుడా వీడెందుకు కళ్ళకి కర్చీఫ్ పెట్టాడు కొంపదీసి సూసైడ్ చేసుకుంటాడా ఏ బాబు ఆగు ఆగు నిన్నే ఏ బాబు ఆగు ఆగు ఈ టైంలో చెప్పి రావాలా నాన్న ఈ సుఖానికి మించిన సుఖం ఈ ప్రపంచంలో లేనే రే బాబు రే చనిపోతులే రే బాబు ఆగు రే బాబు ఆగు చనిపోతులే ఏ బాబు ఆగురే రే చనిపోతురా రే ఆగు ఎవరు చచ్చిపోతున్నాడు అయ్యా వచ్చా వచ్చగడు పోసుకోలేదా పే వచ్చా అయితే పోసుకో పోసుకో ఈ డబ్బా ఎక్కడ ప్రశాంతంగా పోసుకొనిడా మళ్ళీ కళ్ళకు గంతలు కట్టాలా ప్రతి ఓడు డిస్టర్బ్ చేసే పని ఏంటి రావటం లేదు ఓకే ఓకే రెడీ 1 2 3 ఇద్దులాగా ముక్కుతున్నాడు ఒకటిగా రెండుగా ఇంద్రా ఇంద్రా చూపు అదా అబ్బా ఫస్ట్ నీకు కట్టాలరా అయ్యో బాబు వద్దు బాబు అయ్యో అయ్యో బాబు వద్దు బాబు అయ్యో చెప్తాను నీకే అర్థం కదా అయ్యో బాబు వద్దు బాబు అయ్యో బాబు కూర్చో చెప్పేంత వరకు లేవు బాబా కూర్చో లేచినామంటే స్విచ్ తప్పిందయ్యా నేను చూడనయ్యా మీరే పోసుకున్నయ్యా నేను కాపాడదాం అనుకుంటే వేసయ్యా నాకే మొక్కబడింది కదా అయ్యా అయ్యో బాబు కూర్చో నా పక్క అక్కడ కూర్చో నేను చెప్పేంత వరకు లేవు బాబా లేచినామంటే చంపేస్తాను అయ్యో నేనేం పాపం చేశాను బాబు కాపాడంగాడు తప్పేనా అయ్యో 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 ఓ భగవంతుడా ఇన్నేళ్ళు నన్ను ఎవరైనా చూసినా నేనెవరైనా చూసినా స్విచ్ రాకుండా ఉండేది నా కొడుకు నాకు ఇంకోటి కూడా అర్థమయ్యింది టచ్ చేసినా కూడా స్విచ్ రాకుండా ఉంది ఓ ఐడియా ఆనందం